ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భక్తులు చేయకూడని పనులు ఏంటో చూద్దాం. మొదటిది, స్నానం చేయకుండా దేవతామూర్తిని తాకకూడదు. రెండవది, అశుద్ధి గనుండు యు తాకరాదు, మలమూత్ర విసర్జన. మూడవది, సాక్షాత్తు భోజనం చేసి పదోదకమును పుచ్చుకొనరాదు. నాలుగోది, నైవేద్యం లేకుండా పూజించరాదు. ఐదవది, ముట్ట తాను అంటే బహిష్టు అయిన స్త్రీ చూసి పూజించరాదు. ఇక ఆరవది, గంటను నేల మీద ఉంచరాదు. ఏడవది, దేవుడు ఉన్న స్థానం కంటే ఎత్తైన ఆసనమును మీద కూర్చొని పూజ చేయరాదు. ఎనిమిదవది, పుష్పములను నీటితో తడపరాదు. తొమ్మిదవది, దేవుని ఎదట గిరగిర తిరగరాదు. ఆత్మ ప్రదక్షిణయను నడిచే దేవుని చుట్టూ చేయవలను గాని ఎదుట చేయరాదు. పదవది, దేవుని ఎదుట భోజనం చేయరాదు. ఇక పదకొండవది, భోజనం చేయక ఆకలితో నకనకలాడుచు పూజ చేయరాదు. పన్నెండవది, పూజ చేయునప్పుడు కంబలం కప్పుకొనరాదు. ఇక పదమూడవది, దేవుని పూజ మందిరంలో యందు కుడికాలు పెట్టే వలను ఎడమకాలు పెట్టి వెళ్ళకూడదు. ఇక పద్నాలుగవది, దేవుని దగ్గర ఉమి వేయకూడదు. పదిహేనవది, నైవేద్యము దైవగుర ప్రసాదం అని భావించవలను కానీ కొబ్బరి పెసరపప్పు గారెల అని వర్ణించారు. పదహారవది, దేవుని విగ్రహమును దేవుడని భావించాలే గాని రాయి పటము అని భావించరాదు. పదిహేడవది, భగవంతుని భజించు భక్తులను సామాన్య మానవులతో చూడరాదు. పద్దెనిమిదవది, ఇతరుల కొరకు చేసిన పదార్థములు దేవుడికి నివేదించరాదు. ఇక పంతొమ్మిదవది, ప్రసాదంలో తీసుకునే సమయంలో ఒంటి చేత్తో తీసుకోరాదు, నేలపై పడి వేయరాదు. ఇక ఇరవయోది, పూజ చేసినప్పుడు ఇతరులతో మాట్లాడరాదు, తల గొక్కోరాదు. Thank you.